నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పీడియాక్ట్ అమలు చేస్తాం, డిఎస్పీ రమేష్ బాబు హెచ్చరిక. పట్టణంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. తెనాలి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ కమిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో న్యాయవాదుల పాత్రను గుర్తించి వారిని అభినందించారు. అదేవిధంగా రానున్న రోజుల్లో న్యాయవాదులందరూ కలిసికట్టుగా ఉండి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మీరుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మీకు మీరుగా డెవలప్ అవ్వడానికి, మీకు మీరుగా ఎక్స్పోజ్ అవ్వడానికి, మీకు మీరుగా ఇది పార్టీని సూచించడానికి, సాధించడానికి మరంటన వచ్చి మీరు కూర్చోవాలి. ఒక గంట అరగంట లేదు, దేవుడు పొద్దున్న లేచి గుడికి ఎట్లా వెళ్తామో, దేవుడు దండం పెట్టుకుని అయ్యా మమ్మల్ని కాపాడని చెప్పుకో, లేకపోతే ఇంకొకటి కోరుకుంటాం కదా. అటే లాయర్ గారి దగ్గరికి వచ్చి ఒక రాజకీయ నాయకుడు కనీసం 5 నిమిషాలైనా స్పెండ్ చేసేలాగా ఉండాలని. ఎందుకంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్, లోకల్గా అడ్వకేట్స్ అయ్యి ఉండొచ్చు, ఓన్లీ స్టూడెంట్ క్రిమినల్ ఎడ్యుకేషన్ ఉంటుంది మేము. బట్ వెన్ వీఆర్ సిట్టింగ్ విత్ యూ, యూ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. We have a great discussion. And ఆ రకమైనటువంటి తత్వం మనలో, మనకి మన బ్యాక్గ్రౌండ్ మనం ప్రీవియస్ ఇంకోటి చూద్దాం, ధర్మరాజు ఆ రకంగానే ఎక్స్పోజ్ ఎడబాడు ఎన్నరా ఆ రకంగానే ఎక్స్పోజ్. ఇక్కడ మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి, అలాగే అప్పుడున్న పెద్ద పెద్ద లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూర్చున్నవాడు, వాళ్ళ గ్యారంటీగా ఉన్నవాడు ఇంకోటి దగ్గర కూర్చున్నవాడు, పార్లో ఉన్నాడు ఇంకోటి దగ్గర కూర్చున్నాడు. రాజకీయం అనేది గతంలో గ్రామాల్లో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వాళ్ళ మీద కూడా నడిచేది. ఇది మన సంతలు ఉన్నప్పుడు మీరు చూసుకోండి, ఎంటైర్ వరల్డ్ ఓన్లీ లాయర్స్ ఫోకస్ అయ్యాడు పొలిటీషియన్స్కి. ఇప్పుడంటే రకరకాలుగా చూడండి, మీకు అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంటో లేకపోతే జర్మనీ లేకపోతే ఏ అగ్రమిస్ట్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ చెప్పాల్సింది, చూడాల్సింది, బ్యాలెన్స్ షీట్ వేయాల్సింది, మరి మరి ఎన్నో అగ్రమిస్ట్ ఏం ఫార్వర్డ్ సెట్ అంత చేయాలి. ఓన్లీ ద పాజిబిలిటీ, ఎందుకంటే నువ్వు అన్నింటిలో కూడా ప్రవేశవుతుంది కాబట్టి నువ్వు ఉష్ణాతులుగా పరిమిణం తీసుకుంటావు కాబట్టి ప్రజలు నీకు అంత గౌరవం ఉంది అనేది నా ఉద్దేశం. ఆ గౌరవాన్ని మనం పెంపొందించుకున్న దాన్ని బట్టి పెరిగింది అని నా ఆలోచన. అది బేస్ అవ్వాలన్నది. మన
మన సర్వైవల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బెయిల్ పిటిషన్ వస్తే బాగుండదు, 100 రూపాయలు వస్తే ఖర్చులు వద్దని అనేది ఒక పొంద, దానికి అతీతం మనం అనేది నేను అనుకుంటున్నాను. మన నాయకుడు రాజప్రసాద్ గారికి కోచుల సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనమంతా ఉయ్యాం. పొత్తు కారణంగా సీటు వేరే విధంగా కోల్పోవడం జరిగింది. కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో మనస్సులో మన రాజా గారికి పదవి ఉన్నట్లయితే ఎంత బాగుండేది అనేటువంటి ఎవరికి చెప్పుకోలేని వెలితి మనసులో తొలిచేస్తూ ఉంటారు. అది మాత్రం నిర్వివాదం ఎప్పుడు కూడా. అయినప్పటికీ మన రాజా గారు తృణప్రాయంగా కించిత్ దాని గురించి ఆలోచన లేకుండా ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన కేడర్ని ఆయన ఒక బాటలో నిలిపారు. మరి ఇక్కడ మన అభ్యర్థికి అత్యధిక మెజారిటీ తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి మన రాజా గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 22 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూడా మనం పనిచేసాం, కాబట్టి అంత ఎక్కువ మెజారిటీ రావడం జరిగింది. ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా వాడు చేయబట్టే మనకి ఇంత ఇది వచ్చిందనే ఆలోచన కూడా మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లా చేసిన సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇట్లా పొత్తులో ఉన్నాం కాబట్టి మనం ఎట్లా పెడితే అట్లా మనం ఊహించుకొని ఏది పెడితే చేయడానికి వీల్లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే 5 సంవత్సరాలు మనం ఒక నరకం చూసాము, అదొక బ్లాక్ డేగా మనం పరిగణించాము. ఇప్పుడు ఇంత కష్టపడి నాయకులందరూ కూడా మన చేత పనిచేయించి మా వాళ్ళ డైరెక్షన్ చేసి మనం సక్సెస్ అయినప్పుడు 5 సంవత్సరాలు కూడా మనం అదే పద్ధతిలో సర్వీస్ చేసి మన పార్టీని మన రాష్ట్రంలో మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య కార్యాలయం వద్ద దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర కార్యదర్శి యండ్రపాటి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా భారతదేశానికి ఎనలేని సేవలు అబ్దుల్ కలాం అందించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశం గర్వించదగినటువంటి శాస్త్రవేత్త, అలాగే సామాజికవేత్త, అలాగే విద్యావేత్త, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మేటి వ్యక్తులు అయినటువంటి ఎవరైతే వైజ్ఞానాన్ని సంపాదించుకుని ప్రపంచంలో భారతదేశం ఒక మెట్టు ముందుకు ఎదగడానికి, భారతదేశం ఒక విద్య, అలాగే వైద్యం, అలాగే వ్యవసాయం ఇలాంటి గణనీయమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళడానికి శాస్త్ర సాంకేతిక రంగాలు అనేటువంటి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాయి. ఈ రోజున వ్యవసాయం ఇంత గొప్పగా మనకు ముందుకు తీసుకువెళ్తూ రైతులు కష్టాల్లో, రైతుల యొక్క ఏదైతే బాధల్లో ఇబ్బంది పడుతున్నారో వాటికి సాంకేతికమైనటువంటి చాలా అవసరం. అలాంటిది మన భారతదేశం అనేటువంటిది మొదటి నుంచి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఈరోజు మన తెనాలిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కన్వీనర్టువంటి మన అక్కిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన 9వ వర్ధంతి ఘన నివాళి జరపడం జరిగింది. ఈరోజు మా మైనార్టీ సోదరులు ఎవరి పేరైనా చెప్పుకుంటారంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే మా మైనార్టీలకి ఆయన చదువు ఎలా చదువుకోవాలనేది,
అలాగే చదువు అనేది ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆయన మాకు ఒక దారి చూపించారు. అందుకని మేము మా ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఘన నివాళులు చెప్తూ తెనాలి వైభవాన్ని చాటే మంచికే పేరు పెడితే అనే గీతం రచించి చిత్రీకరణ చేపడుతున్నట్లు స్వర్లయ వేదిక అధ్యక్షులు సాయి హక్కరాజు తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ద కాలం క్రితం తెనాలి నాటక నృత్య సాహిత్య సంగీత వైభవాన్ని ముందు తరాలకు తెలియచేయాలన్న సంకల్పంతో ఒక గేయాన్ని రచించి ఆ బాలగోపాలని ఆకర్షించే విధంగా సంగీతాన్ని సమకూర్చామని, ఈ గేయాన్ని ఆదివారం నుండి నిర్మల రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారులపై చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. నాగకళ మందిర్, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. సమావేశంలో వెంకి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మంచికే పేరు పెడితే సేవకే రూపం వస్తే ప్రతిభకే వన్య చేస్తే కళలకే జీవం పోస్తే అదే మాటనాయి జగమంతారి అదే. సంగీత సంస్కృత సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాము. ఈ మధ్య 500 కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఇంకా దశాబ్ద కాలం క్రితం మన తెనాలి వైభవం గురించి ఒక చక్కటి పాట రాశాం. అదే తెనాలి పాట. మంచికే పేరు పెడితే ప్రతిభకే వన్య తెస్తే కళలకే జీవం పోస్తే అదే మా తెనాలి జగమంతా వినాలి. ఈ పాట దృశ్య రూపకం తెద్దామని మిత్రులు సన్నిహితులు కొంతమంది అడగడంతో ఆ పాట చిత్రీకరణకు పూనుకున్నాం. రేపు ఉదయము ప్రపంచ ప్రసిద్ధిగా ఇచ్చిన నాగకళ మందిర్ ఇవాళ లేకపోవచ్చు. అది మా తరం వాళ్ళకి, మా ముందు తరం వాళ్ళకి ఈ నాగకళ మందిర వైభవం తెలుసు. అక్కడ రేపు చిత్రీకరణ మొదలు పెడుతున్నాము. అలాగే తెనాలలో గాంధీ చౌకు, వైకుంఠపురం, చంద్రావుడు, అలాగే రన్ చౌక్, ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైనా ఉన్నాయో ఆ ప్రామినెంట్ ప్లేస్ను చిన్నారుల నృత్యం చేస్తూ ఆ ప్రామినెంట్ ప్లేస్ చూపించడం అనే కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకి నాగకళ మందిర్లో ఈ తొలిషాటు తీయడం జరుగుతుంది. మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నేతలు వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయులు స్వర్గీయ అబ్దుల్ కలాంని స్మరించుకున్నారు. ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధన రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించబోదని పేర్కొన్నారు. తన రచనలతోనూ యువతలో దేశ సేవ పట్ల స్ఫూర్తి నింపిన మహనీయులు కలాం అని టీడీపీ నేతలు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా మహోన్నతుడు, భారతదేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అతి దగ్గరగా ఉన్న రాష్ట్రపతి, అందరితోటి అతి సన్నిహితమైన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన బ్రతుకున్నంతకాలం కూడా విజ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఒక విద్యార్థిగా 10 మంది కూడా విజ్ఞానాన్ని పంది వాళ్ళందరూ కూడా పంచాలనే ఆలోచనతో మహానుభావుడు బ్రతుకున్నంతకాలం భారతదేశ ప్రతిష్టని అగ్రభాగాన్ని నిలిపిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడి అడుగుజాడల్లో మనమంతా ఎంతో కొంత నడవగలిగినాడే. ఆయనకి మనం నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలాంజీ గారి 9వ వర్ధంతి. అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలంటే ఎంతో తక్కువే, అది మా వయసు కూడా సరిపోదు. కాకపోతే ఆయన ఒక మహోన్నతుడు. మరి భారతదేశంలో ఒక మిసైల్ మ్యాన్గా పిలువబడ్డ రాష్ట్రపతి ఎవరే అంటే ఏకైక రాష్ట్రపతి అబ్దుల్ కలాంజీ అని చెప్పని మనం ఎంతో గర్వంగా భారతదేశంలో చెప్పుకోగలుగుతున్నాం. మరి అలాంటి అబ్దుల్ కలాంజీ గారు మరి ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కేవలం ఒక 5 జతల బట్టలతో వచ్చి ఆయన విధి నిర్వహణ పూర్తి చేసుకొని ఆయన ఎంతో మహోన్నతుడిగా మిగిలిపోయిన వ్యక్తి అబ్దుల్ కలాంజీ గారు. మరి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డప్పుడు మరి నారా చంద్రబాబు గారు ప్రపోజల్ చేసి భారత రాష్ట్రపతి మన అబ్దుల్ కలాంజీ గారు ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ చేయడం వల్ల ఆ రోజు రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకోబడ్డాడు. తెనాలిలో జరుగుతున్న డివిజన్ స్థాయి టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బోధనకు వెచ్చించే సమయం మరియు విద్యార్థులు ఎంత మేరకు అభ్యసనలో ఉన్నారు అనే విషయాన్ని
దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన ఉండాలని కోరారు. ట్రైనింగ్ పొందుతున్న టీచర్స్ కొంతమందిని వారి అనుభవాన్ని ఈ ట్రైనింగ్ ద్వారా వారు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. 9 రోజుల శిక్షణలో భాగంగా సర్టిఫికెట్లను అందజేశారు. కోర్స్ కోఆర్డినేటర్గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా వెన్యూ కోఆర్డినేటర్గా ఎంఈఓ జయంతి బాబు, టీచర్స్ మెంటర్స్గా పద్మ ప్రసాద్ బాలసుందర్, అభియగల్ విజయలక్ష్మి, శ్రీమన్నారాయణ పద్మావతి, శ్రీధర్ ప్రకాశ్రావు, సాల్ట్ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి సెయింట్ జాన్ స్కూల్లో జరుగుతున్నటువంటి టీచ్ స్కూల్ అబ్జర్వేషన్కి సంబంధించి చూడటం జరిగింది. అంటే ఇది ప్రధానంగా మరి పాఠశాల స్థాయిలో అబ్జర్వేషన్స్ అనేది చాలా అవసరం, ముఖ్యంగా క్వాలిటీకి సంబంధించి లర్నింగ్ అవుట్కమ్స్ పెంపొందించడానికి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 9 రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంది. నేను గుంటూరు జిల్లాలో దాదాపుగా మరి డైట్ శిక్షణ కేంద్రంలో 250 మంది, ఇక్కడ 150 మంది వరకు శిక్షణ నడుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా క్లాస్ రూమ్కి సంబంధించి అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, పిల్లల అప్రోచెస్ ఎలా ఉండాలి, ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి పాఠశాల స్థాయిలో, అన్ని పాఠశాల స్థాయిలో కూడా దీనికి సంబంధించి 40 అబ్జర్వేషన్స్ ప్రతి అబ్జర్వర్ చేయవలసి ఉంటుంది సంవత్సర కాలంలో. కాబట్టి అబ్జర్వేషన్స్లో గమనించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం స్టాండర్డ్కి సంబంధించి తదుపరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ వేర్ చేంజింగ్ వేర్ సీయింగ్ ఏ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద సొసైటీ అండ్ టు మేక్ అవర్ స్టూడెంట్స్ టు బి కోఆపరేటివ్ విత్ ద సొసైటీ అట్ ద చేంజెస్ అండ్ యాజ్ ద స్కూల్ ప్లేస్ అ బేసిక్ రోల్ ఇన్ దేర్ లైఫ్ దెర్ ఆర్ సమ్ మైక్రో థింగ్స్ ఇన్ ద టీచర్ స్టూడెంట్ ట్రాన్సాక్షన్ దెర్ ఆర్ సమ్ మైక్రో థింగ్స్ వీ నీడ్ టు అబ్జర్వ్ అండ్ వీ నీడ్ టు ఇంకల్కేట్ లైక్ ఎమోషనల్ సోషల్ కొలాబరేటివ్ స్కిల్స్. యాక్చువల్లీ we don't pay so much interest on that in this transaction process, but through this teach to training we observed that respecting the students and these observations will help the students to cope with the society in a well behaved manner and they will lead the society in a well good manner. ఇప్పుడు ఒక చిన్న విరామం.